हाय फ्रेंड्स, नेनु मीराजीनी। वेलकम टू ट्रेंडी एंड हेल्दी रेसिपीज। ఈ రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి బెంగాలీ స్ట్రీట్ ఫుడ్ మగలై ఎగ్ పరోటా అండి। ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ రెసిపీ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। సరే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి, అలాగే ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకుందాం। ఇందులో 1 స్పూన్ salt వేసుకుంటున్నానండి, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం। ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుందాం। ఇవన్నీ బాగా కలిసిని కదండి, ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలండి। కొంచెం గట్టిగానే కలుపుకోవాలి। ఫుల్ గా ఒక కప్పు నీళ్లు పట్టేసనియండి। ఈ విధంగా తయారైందండి పిండి బ్యాటర్। దీని మీద మనం డ్రై అవ్వకుండా కొంచెం ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేసుకుని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి ఒక హాఫ్ an hour। దీని కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి। ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను। ఇందులో చాట్ మసాలా, salt, కొద్దిగా గరం మసాలా, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి, అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేస్తున్నాను। కోడిగుడ్లు వేసుకుంటున్నాను, ఒక 3 కోడిగుడ్లు వేసానండి, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్, గుడ్లు సరిపోలేదు ఇంకొక 2 గుడ్లు వేసుకుంటున్నాను। ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాం। ఎగ్స్ బీట్ చేసి బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదండి, ఇది పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు పిండి చూద్దామండి, బాగా నానింది పిండి, సాఫ్ట్ గా అయ్యింది। దీన్ని ఒక్కసారి కొంచెం కలుపుకొని బాగా మదాయించుదాం। చూసారా పిండి ఎంత సాఫ్ట్ గా తయారైందో, ఈ విధంగా సాఫ్ట్ గా ఉండాలండి పిండి। ఇప్పుడు దీన్ని మనం కావాల్సిన సైజ్ లో ఉండలు రెడీ చేసుకుందాం। చూసారు కదా, మొత్తం అంతా ఇదే సైజ్ లో రెడీ చేసుకుందాం బాల్స్ అన్ని। ఇప్పుడు చపాతి ఒత్తుకుందామండి। ఈ రెసిపీని మనం నైట్ డిన్నర్ కింద, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద ఏ విధంగానైనా సరే చేసుకోవచ్చు। దీంట్లోకి కర్రీ గాని చట్నీ గాని ఏమ అవసరం ఉండదు, దీనిలో ఉన్న స్టఫింగ్ సరిపోతుంది, లేదంటే టమాటా సాస్ నంచుకున్నా బాగుంటుంది। ఇందులోకి మనం దీన్ని ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలండి। చపాతి బాగా పల్చగా చేసుకున్నాం కదా, ఆల్్రెడీ మనం ఎగ్ బ్యాటర్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకుందాం। ఒక గరిటె పోసుకుంటున్నానండి నేను, జాగృతగా దీన్ని ఫోల్డ్ చేయాలండి। ఈ విధంగా నాలుగు వైపులా కూడా ఫోల్డ్ చేసుకుందాం। ఇదేం విడిపోదు కానీ ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్ కొద్దిగా బోర్డర్కి కొంచెం చెమరాస్తున్నాను। ఆల్రెడీ నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి, ఆయిల్ బాగా కాగింది। మనం ముందుగా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, తర్వాత మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి। అస్సలు పెద్ద మంట అస్సలు పెట్టొద్దు, చాలా చిన్న ఫ్లేమ్ పెట్టుకుని ఇది ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోన ఉన్న ఎగ్ బాగా బాయిల్ అవ్వాలి। ఫ్లేమ్ పెద్దది పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది, లోన లేయర్స్ లేయర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏమో ఎగ్ బ్యాటర్ ఉంది, అస్సలు బాయిల్ అవ్వదు। మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం మీడియంలోనే ఫ్లేమ్ పెట్టుకుని నెమ్మది ఫ్రై చేసుకోవాలండి। జాగ్రత్తగా కొంచెం మనం తిప్పుకునేటప్పుడు కేర్ఫుల్గా తిప్పుకుంటే సరిపోతుంది। చూసారా అటు ఇటు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, తీసేసుకుందాం। టిష్యూ వేసుకున్న ప్లేట్లో తీసుకుంటున్నాను। ఈ విధంగానే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకుందామండి। చూసారండి అన్నీ కూడా ఫ్రై అయిపోయి కట్ చేశాను, ఎంత బాగుందో లోన, దీనికి కర్రీ అది ఏం అవసరం లేదండి, ఓన్లీ టమాటా సాస్ నంచుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి। ఏ విధంగా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। బాయ్ ఫ్రెండ్స్।
थैंक यू फॉर वाचिंग प्लीज लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल।